హలో యూఎస్ వెల్కమ్ టు అభయ హెల్త్ ఛానల్ నేను డాక్టర్ గౌతమ్ వైద్యం అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఇవాళ మనం టాపిక్ హైపర్ టెన్షన్ అనగా మోస్ట్ కామన్ బీపీ లెట్ స్టార్ట్ డాక్టర్ గారు బీపీ అంటే ఏంటి బీపీ అనేది నార్మల్గా మనకి బ్లడ్ ప్రెషర్ నూట ఇరవై బై ఎనభై ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్ పైన నూట ఇరవై కింద ఎనభై దీనికంటే ఎక్కువ ఉన్నదాన్ని మనము హైపర్ టెన్షన్ ఆర్ బీపీ అంటాం బీపీలో కూడా రెండు రకాలు ఉంటాయి హై లో బీపీ చాలామంది హైబీపీకి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు లో బీపీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ డాక్టర్ గారు హై బీపీ మరియు లో బీపీ అంటే ఏమిటి నూట ఇరవై బై ఎనభై కంటే ఎక్కువ ఉన్నదాన్ని హై బీపీ అంటాము దానికంటే తక్కువ ఉంటే నూట ఇరవై కంటే తక్కువ ఉంటే లేదా ఎనభై కింద డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎనభై కంటే తక్కువ ఉంటే దాన్ని బీపీ అంటాం కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒకసారి పేషెంట్ నడుచుకుంటూ వచ్చాక బీపీ తొంభై బై అరవై ఉన్నా కూడా కొందరికి అది నార్మలే సో పేషెంట్ పేషెంట్కి బీపీ అనేది ఒక్కటే ఉండదు ఒక రేంజ్ అనేది ఉంటుంది ఆ రేంజ్ లోపల ఉంటే దాన్ని నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటాం దానికంటే ఎక్కువ ఉంటే బీపీ తక్కువ ఉంటే లో బీపీ అంటాం డాక్టర్ గారు బీపీకి మరియు సాల్ట్కి ఉన్న రిలేషన్ ఏంటిది హై బీపీకి ముఖ్యంగా కారణాలు ఫుడ్ వల్ల అంటే సాల్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ కానీ సాల్ట్ అనగానే ఫస్ట్ నియంత్రణ అనగానే మొత్తం సాల్ట్ ఆపేయడం అనేది మంచిది కాదు ఓకే తగ్గించి వాడడం అనేది ఎవరైనా చెప్పేది అంటే ఇప్పుడు చాలా మా చాలాసార్లు అందరికీ తెలుసు సాల్ట్ బీపీ సాల్ట్ బీపీ అనుకొని లాస్ట్కి బీపీ తగ్గాలంటే సాల్ట్ మొత్తం బంద్ చేసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అడ్మిట్ అవ్వే పరిస్థితుల్లో కూడా ఉంటారు సో సాల్ట్ ఆపేయడం కాదు సాల్ట్ తగ్గించుకోవడం సగటున టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సోడియం కంటే తక్కువ వాడితే సరిపోతుంది నార్మల్గా మనం ఇప్పుడు జంక్ ఫుడ్ వీటన్నిటిలో కలిపి ఒక టెన్ గ్రామ్స్ వరకు వాడుతున్నాము సో సాల్ట్ తగ్గించుకొని దాన్ని సగం చేసుకున్నా సరిపోతుంది డాక్టర్ గారు ఒకరు ఇలా అడుగుతున్నారు మా ఆయనకి కోపం ఎక్కువగా వస్తుంది సో బీపీ ట్యాబ్లెట్స్ వాడాలా కోపానికి బీపీకి దగ్గర సంబంధమే ఉంది కోపం వచ్చినప్పుడల్లా బీపీ కూడా పెరుగుతుంది కానీ బీపీ ట్యాబ్లెట్ వాళ్ళు కంప్లీట్గా ఎప్పుడూ వాళ్ళకి బీపీ హై ఉంటుంది కోపం వచ్చే వాళ్ళకి బీపీ పది నిమిషాలే పెరిగి తగ్గిపోతుంది సో వాళ్ళు వాడాల్సిన అవసరం ఏమీ లేదు డాక్టర్ గారు ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంత ఎంత బీపీ ఉండాలి నార్మల్గా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మనకి బీపీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా వన్ ట్వంటీ ఎయిటీ అనేది ఒక నియర్ నార్మల్ అంటాం ఓకే కానీ కొంతమందిలో వన్ థర్టీ వన్ ఫార్టీ వాళ్ళకు కూడా వాళ్ళ జీవన విధానాన్ని బట్టి ఉండే అవకాశం ఉంటుంది కొందరికి పల్లెటూర్లలో లేకపోతే కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి తొంభై అనేది కూడా నార్మలే సో ఇది రేంజ్ అనేది పేషెంట్ ఏం పని చేస్తున్నాడు ఎంత వెయిట్ బరువు ఎంత ఉన్నాడు తర్వాత ఎటువంటి హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఎంత తింటున్నాడు ఎంతసేపు కూర్చుంటున్నాడు అనే దాన్ని బట్టి అతని బీపీ నార్మల్ బీపీ అనేది ఆధారపడి ఉంటుంది ఇంట్లోనే కూర్చొని ఉండి ఉండి ఏం చేయకుండా వర్క్ ఏం చేయకుండా నూట ముప్పై నూట నలభై ఉన్నా కూడా అది ఎక్కువనే బీపీ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా లక్షణాలు హెడేక్ అనేది ఫస్ట్ కామన్ లక్షణము కానీ ఎటువంటి లక్షణము లేకుండా కూడా బీపీ ఉండొచ్చు సో చాలామందికి ఏ లక్షణాలు లేవు నేను బీపీ చూపించుకుంటే నాకు నూట అరవై వచ్చింది డాక్టర్ గారు అని అడుగుతారు నాకేం లక్షణాలు లేవు కదా నేను ఎందుకు ఆడాలి అంటారు సో ఒక్కొక్కసారి బాడీ ఏంటంటే నిజంగా అలవాటు చేసుకొని బయటికి ఏ లక్షణం లేకుండా కూడా బీపీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కూడా అలాంటి బీపీ ఉన్న బీపీ లక్షణాలు లేకుండా కూడా బీపీ హై ఉన్నా కూడా వాళ్ళకి దానివల్ల అయ్యే డ్యామేజ్ మాత్రం ఖచ్చితంగా అవుతూనే ఉంటుంది సో అందుకే మనకి బీపీ క్యాంపు షుగర్ క్యాంప్ అందుకనే పెడతారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అవుట్ చేయడానికి అంటే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళని పసిగట్టడానికి డాక్టర్ గారు బీపీకి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా బీపీకి శాశ్వత పరిష్కారం అంటే వాళ్ళు అనుసరించే జీవన విధానాన్ని బట్టి ఒకవేళ వాళ్ళకి కనుక ఆల్కహాలు లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడం వేరే ఇతర కారణాల వల్ల బీపీ వచ్చి ఉంటే కనుక దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా బీపీ అనే దానికి మందు ఉంది ఒకవేళ అలా కాకుండా వయసు రీత్యా ఏజ్ వల్ల వచ్చినప్పుడు కనుక వాళ్ళకి మంచి రకం మంచి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలానే కొందరిలో చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళలో కూడా కొన్ని రకాల ఎండోక్రైనలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా బీపీ అనేది రావచ్చు వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గిస్తే బీపీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది డాక్టర్ గారు బీపీ వల్ల వచ్చే అనార్థాలు ఏంటిది బీపీ వల్ల ముఖ్యంగా మనకి గుండె సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్ అటాక్ కూడా రావచ్చు ఒకసారి బ్రెయిన్కి సంబంధించిన బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు కిడ్నీలు ఖరాబ్ అవ్వడం ఓకే అంటే కిడ్నీ డ్యామేజ్ అంటాం కదా ఇది కూడా జరగవచ్చు ఇవన్నీ కూడా బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల వచ్చే ముఖ్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ డాక్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిలా ఇలా అడుగుతున్నారు బీపీ వచ్చి డాక్టర్ల సలహాతో తగ్గింది మరలా ఆ వ్యక్తికి ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశం ఉందా చాలా మంది సార్ నాకు బీ బీపీ నూట అరవై వచ్చింది సార్ వాడినను కానీ మళ్ళీ బంద్ చేశాను ఇంకా రాదనుకొని అని అంటారు అదేమి టైఫాయిడ్ మలేరియా జ్వరం కాదు ఐదు రోజులు వాడి తగ్గడానికి ఖచ్చితంగా దానికి ఎక్కువ రోజులు మందులు అనేది వాడాల్సి ఉంటుంది ఒకసారి కనుక మీకు బీపీ టాబ్లెట్ పెట్టారు అంటే కనుక మీరు మీ డాక్టర్తోని కంటిన్యూస్గా ఉంటే దాన్ని తగ్గించడమో బంద్ చేయడం అనేది తర్వాత వాళ్ళ డిసిషన్ బట్టి ఉంటుంది కానీ పక్కగా అందరికీ ఒకటే ఇది వాడంగానే టూ డేస్ వాడంగానే తగ్గిపోయింది బంద్ చేస్తా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు డాక్టర్ గారు బీపీ వల్ల మరణం సంభవిస్తుందా బీపీ హై అవ్వడం వల్ల హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీస్ అంటారు అవి చాలా దారుణంగా ఉంటాయి అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము తర్వాత హార్ట్ అటాక్ రావడము ఒక్కోసారి ఊపిరితిత్తులో నీరు చేరుకోవడము కిడ్నీలు అన్నీ ఖరాబ్ అయిపోయి డయాలసిస్ వారికి వెళ్ళడం ఇవన్నీటి వల్ల సో ఇవన్నీ కూడా బీపీ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా మరణం వారికి కూడా ఉండే అవకాశం ఉంది డాక్టర్ గారు చిన్న పిల్లలకి బీపీ వస్తుందా చిన్నపిల్లలకి బీపీ అంటే కొందరికి ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఎక్కువ శాతం కిడ్నీలు ఖరాబ్ అవ్వడము తర్వాత అథిరోస్లీరోసిస్ ఇట్లాంటి డిసీజెస్ తర్వాత ఎండోక్రైనాలజికల్ డిసీజెస్ వాటిలో వస్తుంది డాక్టర్ గారు ఎబో సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి బీపీ వస్తుందా బీపీ అనేది ఏజ్తో సంబంధం లేదు వాళ్ళకున్న ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి జెనెటిక్స్ బట్టి వాళ్ళకి ఇతరత్ర ఉన్న జబ్బులను బట్టి ఉంటుంది డాక్టర్ గారు బీపీకి ఎడమ చేతికి చూస్తారు కుడి చేతికి చూస్తారు మరి ఏ చేతికి చూస్తే మంచిది బీపీ నార్మల్గా ఎప్పుడైనా కూడా రెండు చేతులకి చూడాలి కుడివైపు చూడాలి ఎడమవైపు చూడాలి ఆ రెండిటి వ్యత్యాసం అనేది పది కంటే తక్కువ ఉంటే అది కరెక్ట్ ఉన్నట్టు ఒకవేళ పది కంటే ఎక్కువ ఉంది అని అంటే తనకి ఒకవైపు బీపీ ఎక్కువ ఒకవైపు తక్కువ ఉన్నట్టు అది కొంచెం పెద్ద జబ్బులని సూచిస్తుంది డాక్టర్ గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి చెందిన డాక్టర్స్ బీపీని హాస్పిటల్స్ లోనే తగ్గించమని చెప్తున్నారు కానీ యూట్యూబ్ లో తులసి ఆకులు మిరి ఆకులు తినాలని చెప్తున్నారు మరి ఎవరి మాటలు వినాలి అలోపతిక్ డాక్టర్స్ తర్వాత యూట్యూబ్ డాక్టర్స్ గురించి నువ్వు అడుగుతున్నావు ప్రీ హైపర్ టెన్షన్ అంటే ఇంకా బీపీ సరిగా అంటే వాడి అలవాట్లు కారణంగా కొంచెం బీపీ ఎక్కువ రావడం కానీ ఇంకా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి నువ్వు అన్నట్టే మన యూట్యూబ్లో చెప్పినట్టే కొన్ని ఆహారపు అలవాట్లు జాగ్రత్తలు పాటించడం వల్ల కొంచెం సాత్వికమైన జీవితం గడపడం వల్ల ఖచ్చితంగా తగ్గుతుంది కానీ ఎవరికైతే ఆల్రెడీ బీపీ ట్యాబ్లెట్ డోసెస్ వాడుతూ కూడా వాళ్ళకి మీరు కనుక సూచిస్తే ఇట్లాంటివి వాడితే తగ్గుతుంది అది కరెక్ట్ కాదు డాక్టర్ గారు ఒక వ్యక్తి ఎలాంటి తప్పులు చేస్తే ఆ వ్యక్తికి బీపీ వచ్చే అవకాశం ఉంది బీపీ ఎందుకు వస్తుంది అనేది కారణం తెలుసుకోవాలి ఫస్ట్ అది జెనటిక్ గా రావచ్చు బీపీ అనేది జెనటిక్గా ప్రాబ్లం రావచ్చు తర్వాత ఎక్కువసేపు కూర్చోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు అంటే ఎక్కువ వ్యాయామం లేకపోవడము మంచి ఫుడ్ తినకపోవడము ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తినడం జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఎక్కువ తినడం వీటన్నిటి వల్ల నిదానంగా బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది నిద్రలేమి కూడా ఇందులో ముఖ్య కారణం నిద్ర తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బీపీ క్రమేణా పెరుగుతూ ఉంటుంది మంచిది కాదు అది డాక్టర్ గారు బీపీతో బాధపడుతున్న పేషెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆల్రెడీ మీకు బీపీ గనక ఉంది మీరు ఇది వాడండి అని మీ డాక్టర్ గారు సలహా ఇస్తే మాత్రం ఖచ్చితంగా నెలకు రెండు నెలలకో మూడు నెలలకో మీకు నచ్చినట్టుగా ఇంటి దగ్గర కూడా మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ తరచుగా డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాలని సూచనలను పాటించండి దీనివల్ల ఏంటంటే మీకు బీపీ వల్ల వచ్చే అనర్థాల నుండి మీకు ఉపశమనం దొరుకుతుంది డాక్టర్ గారు ఊబకాయానికి రక్తపోటుకి సంబంధం ఉంటుందా రక్తపోటుకి ఊబకాయానికి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రక్తపోటు కూడా ఊబకాయం కూడా రెండు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇటు జెనెటిక్ పరంగా కొంత రెండిట్లో ఒకటే విధంగా ఉన్నా కూడా ఇద్దరు రెండు కూడా ఎక్కువగా కూర్చోవడము ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వీటి వల్ల వస్తుంది కాబట్టి రెండిటికి ఖచ్చితంగా సంబంధం ఉందనే చెప్పాలి డాక్టర్ గారు స్త్రీ పురుషులలో ఎక్కువగా బీపీ ఎవరికి వస్తుంది స్త్రీ పురుషులలో ఎక్కువగా బీపీ అనేది మగవాళ్ళకే వస్తుంది అందులో ఏం డౌట్ లేదు డాక్టర్ గారు బీపీనిచురల్గా తగ్గించగలమా నా దగ్గర చాలా మంది పేషెంట్స్ ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి టాబ్లెట్ లేకుండా కూడా తగ్గించడం వీలవుతుంది వాళ్ళకి మంచి డైట్ ఫాలో అవ్వడం మంచి ఎక్సర్సైజెస్ ఏమేమి చేస్తే తనకున్న బీపీ అనేది తగ్గుతుందో ఇవన్నీ మంచి ఫార్మేట్లో రాసిచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా తగ్గినాయి కూడా మన దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి డాక్టర్ గారు బీపీ ఎక్కువైతే ఇతర జబ్బులు వస్తాయా బీపీ ఎక్కువైతే ఇతర జబ్బులు అంటే హార్ట్ అటాక్ స్ట్రోక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ నిద్రలేమి తర్వాత ఒబేసిటీ ఇవన్నీ కూడా ఒక అన్ని ఒక లైఫ్ స్టైల్ డిసీజెస్ సంబంధించినవి ఖచ్చితంగా వస్తాయి డాక్టర్ గారు ఉప్పుని పూర్తిగా తగ్గిస్తే ఏమవుతుంది కొందరు బీపీ తగ్గడానికి ఉప్పు తగినది అని అంటే కంప్లీట్గా బంద్ చేయడం వల్ల వాళ్ళకి హైపోనాట్రీమియా అనే జబ్బు వస్తుంది దానివల్ల వాళ్ళకి ఫస్ట్ నాలుక డ్రై అవ్వడం తర్వాత మతిస్థిమితము సరిగా ఉండకపోవడం మర్చిపోవడం ఇవన్నీ అవుతాయి అది చాలా డేంజరస్ కండిషన్ సో ఎవరైనా కూడా బీపీ వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఉప్పు తక్కువ తినాలి కంప్లీట్గా గా ఆపేయొద్దు డాక్టర్ గారు లో బీపీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి మంచి ప్రశ్న అడిగా బీపీ వల్ల కూడా ముఖ్యంగా ఆడవాళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లోబీపీ వల్ల హార్ట్కి తర్వాత బ్లడ్ సరిగా అందక కిడ్నీలకు సరిగా అందక కిడ్నీ ఫెయిల్యూర్ అనేది హార్ట్ ఫెయిల్యూర్ అనేది బ్రెయిన్కి స్ట్రోక్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో హై బీపీ ఎంత డేంజరో లో బీపీ అంతకంటే డేంజరు సో పెద్ద వాళ్ళలో ఇది చాలా జాగ్రత్తగా లేడీస్ లేడీస్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారు మీరు బీపీని ఎన్ని రోజులలో తగ్గించగలరు ఎన్ని రోజుల్లో బీపీ తగ్గించవచ్చు ఇప్పుడే ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చింది టూ హండ్రెడ్ బీపీతో వచ్చింది హాఫ్ అన్ అవర్లో నార్మల్ చేసి సెట్ చేసాం ఇది అలానే అందరికి అవుతుందంటే కాదు కొందరికి ప్రాబ్లం లేకుండా అంటే వన్ సిక్స్టీ ఉంది కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వేరే అదర్ ప్రాబ్లమ్స్ లేవంటే వాళ్ళకి ఇంటి దగ్గర ఇక్కడ రెండు మూడు సార్లు బీపీ కన్ఫర్మ్ చేయడం కన్ఫర్మ్ చేసుకున్నాక బీపీ ఉంది అంటేనే అప్పుడు వాళ్ళకి ట్యాబ్లెట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఎమర్జెన్సీలో వస్తే అరగంటలో కూడా తగ్గించవచ్చు ఎమర్జెన్సీ లేకపోతే అవసరం లేకపోతే టాబ్లెట్ కూడా అవసరం లేదు ఎవరికైతే ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఒక చాలా రోజుల నుండి ఈ సర్టన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే తెలియకుండానే బీపీ పెరగడం ఇంటి దగ్గర కూడా చెక్ చేయించినా కూడా అంతే ఉండడం ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తగ్గిస్తాం టూ త్రీ డేస్లో టైం టైం పడుతుంది బట్ తగ్గిపోతుంది అట్లానే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొందరికి హాస్పిటల్లో బీపీ ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఇంటికి పోగానే తక్కువ అవుతుంది సో వాళ్ళకి ఖచ్చితంగా మనం సజెస్ట్ చేస్తాం ఇంటి దగ్గర కూడా ఒకసారి బీపీ చెక్ చేసుకోండి హాస్పిటల్లో కొందరికి డాక్టర్స్ అట్మాస్ఫియర్ వల్ల బీపీ ఎక్కువ వస్తుంది సో వాళ్ళకి ఇంటి దగ్గర కూడా బీపీ చెక్ చేసుకోమంటాం ఒకవేళ బీపీ ఎక్కువ వస్తే కూడా రెండు మూడు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మనము ట్యాబ్లెట్ అనేది స్టార్ట్ పెట్టాలి ఒక్కసారి రాగానే స్టార్ట్ పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పు డాక్టర్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ బీపీ గురించి క్లుప్తంగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా బీపీ గురించి క్లుప్తంగా అంటే బీపీ అనేది చాలా పెద్ద సమస్య మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల చాలామందికి ఎర్లీ ఏజ్లో బీపీ అనేది రావడము చూస్తున్నాము సో మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు మంచిగా ట్యాబ్లెట్స్ వాడడము ఇప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ని పాటించడం ద్వారా టాబ్లెట్ లేకుండా కూడా నయం చేసుకోవచ్చు ఒకవేళ చాలా ఏజ్డ్ ఉండి వాడాల్సి వచ్చిన వాళ్ళకు కూడా మంచి రెగ్యులర్గా మీరు డైట్ కూడా ఎక్సర్సైజు వాకింగ్ ఇవన్నీ చేయడం మంచిది సాల్ట్ తగ్గించాలి ఆపకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఎవ ఎటువంటి ఎమర్జెన్సీస్ తలనొప్పి కానీ లేకపోతే తల తిప్పడం కానీ ఇట్లాంటివి ఉండి బీపీ ఆల్రెడీ ఉన్నప్పుడు లేదా ఛాతి నొప్పి బీపీ ఉండగానే ఛాతి నొప్పి ఉండడము యూరిన్ తగ్గడము హెడ్ ఎక్ రావడము విపరీతమైన తల తిప్పేయడం ఇట్లాంటి సమస్యలు ఏమైనా వస్తే కనుక ఎంబటే హాస్పిటల్ని సంప్రదించండి అది బీపీ వల్లనా లేకపోతే కాదా అని కన్ఫర్మ్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ